తర్వాత తీసిన సినిమా ఎందుకు అది పోయింది అంత స్ట్రగుల్ అయ్యారు కదా నేను చేయకూడని సినిమా అది ఓకే బెల్లంకొండ సురేష్ గారిది నేను యాక్చువల్గా ఏమవుతుందంటే సార్ మనం చాలా కష్టపడి ఇది హిట్ అయిందని ఆయన ఇచ్చారు ఆఫర్ అది అంతే కదా సార్ ఎవరైనా అంతే సార్ సెకండ్ సినిమా అది మీరు దాన్ని బట్టే మీకు ఆఫర్ వస్తుంది నాకు ఆ రోజుల్లో తెలియని విషయం ఏంటంటే ఇది మీ సెకండ్ సినిమా ఇక్కడే చేయాలి ఇలాంటి మీరు కాంట్రాక్ట్ సంతకాలు పెట్టుకున్నారు అనుకోండి మీరు ఇరుక్కుంటారు ఇరుక్కుంటే దాన్ని మీరు ఫైట్ కూడా చేయొచ్చనే నాకు తెలియదు సో నేను యాక్చువల్గా ఆయనకు చెప్పిన కథ నా మూడో సినిమా కథ కళ్యాణ వైభవం అదే చెప్పాను అదే ఓకే అయింది సిద్ధార్థకి అదే చెప్పాను సమంతకు కూడా అదే చెప్పాను ఆ తర్వాత రకరకాల ఇష్యూస్ జరిగినాయి అంటే సమంత తోటి ఏదో డేట్స్ ఇష్యూ జరిగింది ఆ తర్వాత అమ్మాయికి హెల్త్ బాగాలేదు ఆ ప్రాజెక్ట్ అలా డిలే అవుతూ వెళ్ళింది అండ్ నెమ్మదిగా ఏదో వేరే కథ ప్రస్తావన వచ్చింది నాకు ఏమో అది ఫుల్గా ఎక్కలేదు కానీ లేదు ఇది చేస్తే బాగుంటుంది అండ్ నువ్వు ఈ కథ చేస్తే నీ సినిమా పోద్ది ఓకే నీ కెరీర్ నాశనం అయిపోద్ది అంటే ఈ రేంజ్లో భయపెట్టేశారు అందరూ నేను ఆ భయానికి లోనయ్యాను సార్ అంటే ఎక్కడ అంటే మనకు 6 ఇయర్స్ పట్టింది ఇక్కడ రావడానికి ఇది ఎలాగైనా మనం కాపాడుకోవాలి అన్న భయంతో తీసుకున్న డెసిషన్ జబర్దస్త్ అండ్ ఏ రోజైతే మీరు భయంతో ఒక డెసిషన్ తీసుకుంటారో ఎక్కడో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది సార్ ఇది మీకు కరెక్ట్ కాదని తెలుస్తుంది ఫస్ట్ అది కరెక్ట్ చేయడానికి తిప్పుతూ ఉంటారు మీరు తిప్పుతూ ఉంటారు తప్పు చేస్తూ ఉంటాం రిలీజ్ కి ముందు నేను ఇలాగే స్టూడియోస్ తిరుగుతున్నాను ఆ సినిమా పేరు ఏంటిది జబర్దస్త్ యాక్చువల్గా టైటిల్ నాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేశారు అప్పటికి రిలీజ్ అవ్వాల అమ్మా నువ్వు జబర్దస్త్ అని టైటిల్ నువ్వు పెట్టుకున్నావు అవును సార్ మా షో కూడా పెట్టుకుంటున్నాం మేము జబర్దస్త్ అని నేను వాడుకోవచ్చా అంటే అఫ్ కోర్స్ సార్ నా సినిమా రిలీజ్ అయిపోతే ఆ తర్వాత మీరు పెట్టుకోండి అని సో ఆ జబర్దస్త్ అనే పేరు సక్సెస్ ఎవరో ఒక్కరికి రాసి పెట్టింది అనుకుంటా అది ఆయన నాకు పోయింది అంతే కానీ రాయల్టీ అడగపోయారా ఏ సార్ సార్ ఆయన నాకు చాలా చేశారు సార్ ఆయన స్మాల్ థింగ్ సో జబర్దస్త్ అనేది నేను భయంతో కూడి తీసుకున్న డిసిషన్ సార్ సో జబర్దస్త్ వల్ల అలా నన్ను ఎత్తేసిన వాళ్ళు అలా తొక్కేశారు సార్ అంతే ఇండస్ట్రీ అది అంతే చాలా మంది అనుకున్నాము మాది ఫ్లూక్ ఇంకో నలుగురు మేమే తీసాము అలా మొదలైందని ఇలా జరిగిపోయింది సార్ అది చాలా చాలా కష్టమైన ఫేజ్ సార్ అంటే ఆ 6 ఇయర్స్ తర్వాత దిస్ వాజ్ అ వెరీ డార్క్ ఫేజ్ కానీ లేదు మళ్ళీ మనం జీరో నుంచి కదా అలా మొదలైన చేసింది మళ్ళీ జీరోలోనే ఉన్నాం మళ్ళీ ఇంకోటి చేద్దాం మనం ఫస్ట్ చేద్దాం అనుకున్న సినిమా చేద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ సో నాకు జబర్దస్త్ సో నాకు జబర్దస్త్ ఎక్కడికో లేపింది మిమ్మల్ని అంతే సార్ కళ్యాణ వైభోగమే నన్ను మళ్ళీ నిలబెట్టింది ఓకే ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చింది మళ్ళీ అది అలా మొదలైందంత పెద్ద హిట్ కాలేదు కానీ ఆడింది సినిమా అందరికి డబ్బులు వచ్చాయి అది బెటర్ రిలీజ్ దొరికింటే ఐ స్టిల్ బిలీవ్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ బిగర్ హిట్ ఎందుకంటే ఈ రోజుకి చాలా మంది టీవీలో చూసి విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమా కానీ అక్కడి నుంచి ఇంకొక మెట్టు పైకి వచ్చాం ఓకే అక్కడి నుంచి ఓ బేబీ ఇప్పుడు అక్కడ టాప్ కి వెళ్ళి ఉన్నారు అక్కడ ల్యాండ్ అయ్యి ఉన్నారు ఎక్కడ ఉన్నాం సార్ అది టాప్ డెఫినెట్ గా అది మంచి సినిమా కమర్షియల్ గా కూడా అదే సార్ సో ఒక దగ్గర ల్యాండ్ అయ్యారు పని అనుకుందాం మీరు చెప్పినట్టు ఇక ఇప్పుడు అక్కడి నుంచి కిందకి రాకుండా పైకి వెళ్ళడం అనేది పెద్ద సవాలు సార్ అదే సార్ ఇప్పుడు జబర్దస్త్ చూసిన తర్వాత ఇప్పుడు కింద పైన ఆయన క్యాల్కులేషన్ పోయింది సార్ ఎక్కడైనా పర్లేదు అండి అంతే సార్ నాకు నేను కింద పడిపోయాను లేచి నడిచాను కింద నుంచి పైకి వెళ్ళారు పై నుంచి కిందకు వచ్చారు కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కడ వచ్చు కదా సార్ మనకు లేచి నడవటం వచ్చుగా అదైతే శాశ్వతం అంతే ఉండండి అంతే అది ఎప్పటికప్పుడు వస్తుంది పోతుంది అంతే సార్ సో ఇప్పుడు భయం లేదు సార్ సో నేను ఎప్పుడు కూడా లైఫ్ లో భయపడి ఏ డిసిషన్ తీసుకుని అనేది నాకు నేర్పించింది జబర్దస్త్ సార్ ఓకే సో మై గ్రేటెస్ట్ గురు ఇన్ లైఫ్ జబర్దస్త్ పాజిటివ్ అప్రోచ్ అంతే సార్ చాలా నేర్చుకున్నాను డిప్రెషన్ కు లోన్ అవ్వకుండా పాజిటివ్ గా ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఫేమ్ అంటే ఏంటి సక్సెస్ అంటే ఏంటి ఫెయిల్యూర్ అంటే ఏంటి రియాలిటీ ఏంటి ఇది ఈ రెండు మధ్య రియాలిటీ ఏంటి అంటే జబర్దస్త్ తర్వాత సార్ నేను ప్రతి సినిమా నాది రిలీజ్ అయిపోయిన తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ఒక నైట్ షోకి వెళ్తాను వాళ్ళతో పాటు వాళ్ళకి ఇష్టం చూడటం నాతో పాటు సినిమా అయితే మనోజ్ గారు అని మా డాక్టర్ ఆయన కూడా వచ్చారు అయితే కళ్యాణ వైభవంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ ఆటోగ్రాఫ్ ఇది అది అడుగుతున్నారు అయితే ఆయన నుంచి చూస్తున్నారు చూస్తూ పిలిచి పక్కకు నన్ను చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు మీ ఫ్యాన్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి స్మైల్ కనిపించింది అదే డాక్టర్ నేను ఎప్పుడు అలాగే మాట్లాడతాను కదా అంటే లేదు అలా మొదలైన తర్వాత మారిపోయింది నీ మొహం మీద దా అన్నట్టుగా ఉంది అంటే
మనం ఎప్పుడు మనకి అహంకారం ఉంటుంది అని అనుకోం సార్, అది చాలా నెమ్మదిగా వచ్చేస్తుంది సార్, తెలియకుండా ఎంటర్ అవుతుంది. ఫస్ట్ 10 మందికి మనం చాలా రెండెండ్ ఉంటాం, 30-40 మందికి దా చిన్న బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, ఇంకోటి వచ్చేసరికి సార్ దామ్మా ఏంటది, వాళ్ళు కదా టికెట్లు కొనేది అదే కదా. సో ఆయన ఆ రోజు చెప్పినప్పుడు సార్ నేను అన్నాను, డాక్ ఇది ఎప్పుడైనా మళ్ళీ నేను జరిగితే ఒకసారి అపార్ట్మెంట్ పీకండి నన్ను, అది రాకూడదు ఎప్పుడు అని. అది ఆయన మాట నేను ఆ రోజు మైండ్ లో పెట్టుకున్నాను సార్. ఇప్పటికీ నేను ఎంత టైర్డ్ ఉన్నా, ఎంత మంది వచ్చి ఒక ఫోటోగ్రాఫ్ అన్నా కూడా నేను రండి అంత ఎనర్జెటిక్ గానే ఉంటారు ఉంటాను సార్, ఎందుకంటే మీరు కొనే టికెట్ తోనే నాకు జీతం వస్తుంది. అవును, అది నేను ఎప్పుడు మైండ్ లో పెట్టుకున్నాను సార్. సో నాకు ఆ ఫేజ్ చాలా నేర్పించింది సార్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు రేపు 100 కోట్లు 1000 కోట్లు ఎలాంటి సినిమా వచ్చినా పర్వాలేదు నేను మారను, అది ఫిక్స్. సో ఆ లెసన్ నాకు ఆ మొట్టకాయ అనేది సెకండ్ ఫిల్మ్ కు దొరకదు, అది అదృష్టం సార్, అది దేవుడిచ్చిన నాకు గిఫ్ట్. అది లేకపోతే పైన నడుస్తూ పోతే మరి కింద పడినప్పుడు మళ్ళీ పైకి లేకటం రాదు, మర్చిపోదు అది. నాకు చాలా మంది ఈ ఫంక్షన్స్ అవి పిలుస్తారు సార్, నేను అంటే ఎందుకండి నేను చేసేది ఏంటి, నేను కథలు చెప్తాను, అంతకంటే పెద్ద పని ఏం నేను చేయట్లేదు. డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, నాకంటే గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు ఉన్నారు. సో నాకు ఆ పర్స్పెక్టివ్ ఉంది సార్, నేను చేసే ప్రొఫెషన్ అంత గొప్ప ప్రొఫెషన్ ఏం కాదు సార్, నేను మహా అంటే మిమ్మల్ని 3 గంటల పాటు చెప్తున్నా అంతేనర్, అంతకంటే నాకు మీ లైఫ్ మీద మీకు పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు, నాకంటే గొప్పగా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు సొసైటీకి, సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు వేరే చాలా గొప్ప మంది ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, ఆ పర్స్పెక్టివ్ ఉంది సార్, అందుకే నాకు అది ఎప్పుడు అది పెట్టుకుంటాను సార్ నేను, అది ఎవరు ఎంత అంటే సినిమా అట్లా కాదు కదా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఎవరికి వాళ్ళే డెమిగాడ్స్ ఫీల్ అయిపోతారు కదా, అదంతా పేపర్ ప్రపంచం సార్, ఇట్స్ ఓన్లీ ఆన్లైన్ ఇన్స్టా ఫాలోవర్స్ ఇది అది, కానీ రియాలిటీ ఇది సార్, అంతే రియాలిటీ ఇదే, నేను ఉన్నా లేకపోయినా మీ జీవితానికి పెద్ద తేడా ఏమీ ఉండదు, అది సాగిపోతానే ఉంటుంది సార్. కానీ జీ సొసైటీని ప్రభావితం చేసేవాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు దే ఆర్ రియల్ హీరోస్ రియల్ డైరెక్టర్స్. నా తర్వాత మిగిలిపోయి ఒక 20 డివిడీలు ఉంటాయి. అవును, ఎన్ని తీస్తే అన్ని డివిడీలు ఉంటాయి. నేను చేసిన సినిమాల వల్ల అంటే మీ జీవితంలో మీకు ఎక్కడైనా ఒక చిన్న ఎమోషన్ రీచ్ అయ్యానంటే చాలు, అంతే. ఇంకోటి ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇదేమో ఒకటేమో గ్లామర్ ఫీల్డ్ కదా, సో మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏమో టెక్నికల్, ఇది వీటికి అసలు మ్యాచ్ కాదు, అవసరం లేదు, గ్లామర్ అవసరం లేదు, మీరు ఎంచుకున్నారు అంతవరకు రైట్ డెసిషనే. కానీ సినిమా అనేటప్పటికీ ఇవాళ రేపు ఎట్లా తయారైందంటే హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఏమి పెద్ద ఇవ్వరు, అట్ ద సేమ్ టైం హీరోయిన్ని పెట్టిన భాష ప్రకారం ఉంటే ఎక్స్పోజింగ్ అది చేసే ఆడియన్స్ని రప్పించే ఆలోచనలోనే ఉన్నారు ఇప్పుడు, అది ఒక మోసగా పోతున్నారు, అసలు ఏ లేని కూడా నడుస్తాయి అది వేరే విషయం, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. మీకు అట్లాంటప్పుడు కొంచెం ఇది అనిపించదా, ఇది ఏంటి అసలు ఈ ఆడపిల్లల్ని ఇట్లా చేస్తుంటారు అంటే ఏముంటుంది, దాన్ని స్కిన్ ఎక్స్పోజింగే కదా, అందుకంటే ఏముంటుంది అది మొత్తం ఇంత పీలిక, పైన ఒక పీలికే కింద ఒక పీలికే సార్, అనిపించుకోవడానికి ఏముంది సార్, మీ కథ చెప్పుకోవడానికి మీరు ఆ మార్గం ఎన్నుకున్నారు, ఒక 1000 రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాం. ఇప్పుడు మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రకరకాలు ఎలా వాడుతున్నారు సార్, సెక్షువల్ కాంటెంట్ మీరు అడ్వర్టైజింగ్ లో కూడా విపరీతంగా అయి ఉంది. అవును, అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఉంది. సో ప్రతి ఒక్క దాంట్లో ఎనీ విజువల్ అంతే. సో నా టార్గెట్ ఆడియన్స్ ఏంటి, నాకు 18-25 మేల్ టార్గెట్ ఆడియన్స్ ఏబీసీ, నేను ఇది కావాలి, వాడు ఎందుకు వస్తున్నాడు సినిమాకి, వాడు బేసిక్ గా గ్లామర్ చూడడానికి వస్తున్నాడు అని ఆ డైరెక్టర్ క్యాల్కులేషన్ ఉంటే ఆయన పరంగా అది కరెక్ట్ ఏమో, ఆ హీరోయిన్కి ఆ కథ నచ్చిందేమో, ఆ రెమ్యునరేషన్ నచ్చిందేమో, తన కంఫర్ట్ ఉందేమో ఆ బాడీని అలా చూపించుకోవడం అంతే, అంతకంటే ఏం లేదు సార్. నా సినిమాలో సెక్షువల్ కాంటెంట్ ఎక్స్పోజర్ ఉందా, నా కథ డిమాండ్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. మీ దగ్గర అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో ఏం లేదు సార్, పిట్ట కథలు అని ఒక షార్ట్ స్టోరీ చేసాను, అందులో ఈ హస్బెండ్ కి ఆ వైఫ్ మీద కంటిన్యూస్ గా డౌట్ వస్తుంది. సో అతను అమ్మ ఏమేం చేసి ఉంటుంది అనే థాట్స్ మీద వెళ్తున్నాడు కాబట్టి అక్కడ కొంత సెక్షువల్ కాంటెంట్ వచ్చింది, కానీ దానికి అక్కడ డిమాండ్ ఉంది. సో దాన్ని నేను తీసేటప్పుడు కూడా అకేషన్ డిమాండ్స్ అంతే సార్, సో అది అది కావాల్సినప్పుడు పెట్టాను, దాన్ని కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు అన్నట్టుగా తీసాను. అది కూడా ఎంతవరకు చూపిస్తో అంత చేయొచ్చు, మామూలుగా వైల్డ్ గా వైలెంట్ గా చేయాల్సిన అవసరం లేదు కదా సార్. లేదు సార్, అంటే అది నా సెన్సిబిలిటీ సార్. నేనేమంటున్నానంటే మార్కెట్లో ఆడియన్స్ డిమాండ్ ప్రకారంగా అన్నీ ఉన్నాయి సార్, పోన్ నుంచి అన్నీ ఉన్నాయి సార్.
ఎవరికి ఏం కావాలో వాళ్ళు అది పెడుతున్నారు, ఆ చేతిలో ఉండే ఫోన్లోనే ఉన్నాయి అన్ని. అంతే సార్, ఎవరికి వచ్చినా చూసుకుంటే సార్. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితంకి మనం ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీద ముద్దు పెట్టుకుంటే ఇప్పుడు మనం రియాక్ట్ కూడా అవ్వట్లేదు సార్. లిప్ టు లిప్ 10 ఇయర్స్ బ్యాక్ లిప్ టు లిప్ అని అనేవాళ్ళం, ఇప్పుడు అది మారుతా ఉంది సార్. సెన్సార్ అయ్యేది కాదుగా, ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. సో ఎక్కడో ఒక పాయింట్ లో ఒక ఎక్సెస్ అయిపోద్ది సార్. అదే కాదు బూతులు అంతే. సో ఏదైనా సార్ ఒక పీక్ వెళ్ళిపోయి ఆ తర్వాత ఆడియన్స్ అబ్బా చాలా ఎక్కువ అయిపోయిందని ఫీల్ అయిపోయి మళ్ళీ మారుతుంది సార్. రివర్స్